బీజేపీ ఆధారాలన్నీ చూపిస్తాం, సిపిఐ దర్యాప్తుకు సిద్ధం, విద్యుత్ కొనుగోలు మీద డాక్టర్ లక్ష్మణ్ చెప్పిండు ఆ రోజు. ఎందుకు ఇవాళ బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడతలేదు విద్యుత్ కొనుగోలు మీద? పీయూష్ గోయల్ వచ్చి మీరు కట్టొద్దంటే ఆయన కట్టిండు. లక్ష్మణ్ పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది, ఆధారాలునే సిపిఐ విచారణకు సిద్ధమా అని అడిగిండు. ఎందుకు ఇవాళ డాక్టర్ లక్ష్మణ్ గారు మౌనంగా ఉన్నారు? కిషన్ రెడ్డి గారు ఒక్క మాట కూడా మాట్లాడతలేడు, మౌనంగా ఉన్నారంటే ప్రభుత్వం చెప్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్టు ఒప్పుకున్నట్టే కదా. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తలేరు, 8 నుంచి 10 గంటల కంటే ఎక్కువ రైతులకు వస్తలేదని మా నాయకుడు మా పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సబ్స్టేషన్ల కాడికి వెళ్ళి చెప్పిండు. ఒకవేళ మీకు అనుమానం ఉంటే గజ్వేల్కైనా సిరిసిల్లకైనా నేను వస్తా, మా శబరేలి గారిని తీసుకొని మా కోమటిరెడ్డిని తీసుకొని. కేటీఆర్ వస్తారా, కేసీఆర్ వస్తారా, టీఆర్ఎస్ వాళ్ళు ఎవరు వస్తారు? ఏ సబ్స్టేషన్ దగ్గరైనా చర్చ పెడదాము. గత సంవత్సరం నుంచి రోజుకి 8 గంటలు రైతులకు ఉచితంగా ఇచ్చిండ్రు, అక్కడనే పోయి ఆ రికార్డులు తీసి లాగ్ బుక్ తీసి అక్కడనే చర్చ చేద్దాము. మీరు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చినట్టు ఉంటే మా వెంకటరెడ్డి గారు మా పెద్దలు జీవన్ రెడ్డి గారు రాజీనామా చేస్తామంటూ సవాల్ స్వీకరించమని నేను అడుగుతున్నా. కాళేశ్వరంలో జరిగింది కూడా అవినీతి, వరదలై పారింది, నీళ్లు పారలేదు, కాళేశ్వరం ముసుగులో ఆయన కాళేశ్వరం కట్టినమని రైతులందరినీ బస్సులు వేసి తీసుకుపోయారు. కాళేశ్వరం గూలంగానే అవినీతి నాణ్యత లేక అవినీతితో బలైపోతే మేము పోతామంటే పోలీసులను పెట్టి అడ్డుకున్నారు. మా శ్రీధర్బాబు పోతే పోలీసులను పెట్టి కొట్టించారు. కాళేశ్వరం కట్టినప్పుడు బస్సులు పెట్టి ఊర్లలో నుంచి రైతులందరినీ తీసుకుపోయి పెద్ద జాతరలాగా చూపించారు కదా. నీ అవినీతికి బలి అయ్యి నాసిరకం పనులు చేసి కాళేశ్వరం కొట్టుకపోతే ఆ ప్రాంత ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీధర్బాబు గారు పోతే శ్రీధర్బాబు గారిని పోలీసులను పెట్టి కొట్టించి తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో బంధించారు. ఇప్పుడు పోదాంపా కాళేశ్వరం దగ్గర తీసుకుపో, ఆయనలో తీసుకుపోయినావు, కూలిపోయినాక ఇవాళ ఎందుకు తీసుకుపోతలో? నీ అవినీతికి బలైంది కదా కాళేశ్వరము, అదే కదా మేము చెప్పింది.